భారత ప్రభుత్వం 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీలకు గిరిజనులకు గౌరవం దక్కలేదు ఆశించిన ఫలితాలు అందలేదు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపకపోవడం వల్ల వాళ్ళ బతుకులు బాగుపడకపోవడం వల్ల ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కోల్పోతున్నారు వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోతున్నారు అని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా అత్యున్నతమైన స్థానంలో ఉండడం వల్ల వారికి ఒక విశ్వాసం కలుగుతున్నటువంటి దానిలో భాగంగా ఒక ఆదివాసీ మహిళకి భారత రాష్ట్రపతి పదవిని కట్టబెట్టాలని వారిని అభ్యర్థిగా నిర్ణయించడం అనేది ఈ దేశంలో ఉన్న ఆదివాసీలు కానీ గిరిజనులలో భారతీయ జనతా పార్టీ పైన ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడినందుకు సజీవ సాక్ష్యం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆదివాసీలకి గిరిజనులకి ఆనాటి భారత ప్రభుత్వం 2005లో అనాదిగా తరతరాలుగా అటవీ భూముల్ని నమ్ముకొని అడవిని నమ్ముకొని జీవించేటువంటి గిరిజనుల భూములకి హక్కు పత్రాలు కల్పించాలని చెప్పి 2005లో పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2006లో పార్లమెంట్ ఆమోదం పొందింది. 2008లో ఆ చట్టాన్ని ఈ దేశవ్యాప్తంగా అమలు చేసింది. దాంట్లో భాగంగా 2021 వరకు దాదాపుగా 100,000 పైచిలుకు కుటుంబాలకు 2014 వరకే 93,494 మందికి 3,92,000 ఎకరాలకి హక్కు పత్రాలు కూడా ఇచ్చారు. 2014 వరకే ఏ ఆదివాసీలు ఏ గిరిజన బిడ్డలైతే చెట్లను కొట్టుకొని గుట్టలను కొట్టుకో సాఫ్ చేసుకొని బోర్లు వేసుకొని బాయిలు దవ్వుకొని భూమి పుత్రులుగా జీవిస్తుండో అలాంటి వాళ్లకు హక్కు పత్రాలు ఇచ్చింది. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా చాలా గ్రామాలలో గిరిజన కుటుంబాలు సాగు చేసుకున్న భూములకి హక్కు పత్రాలు ఇవ్వవలసినటువంటి అక్కర ఉందని చెప్పి వారే స్వయంగా చెప్పారు. సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో 19 జూలై 2019, అక్టోబర్ 1, 2021, మార్చి 15, 2022 అంటే 3 అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారే మాట్లాడిన మాటలు, వారి మాటలు చెప్పాలంటే పోడు భూముల వ్యవహారాన్ని తెలుస్తా, నేనే బయలుదేరుతా, అన్ని జిల్లాలకు డివిజన్లకు మండలాలకు పోదాం, నేనే కాదు మంత్రులు అధికార గణాన్ని తీసుకొస్తా, అటవీ శాఖ అధికారులు ఇతర అన్ని విభాగాల అధికారులతో పోదాం, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ల ముందే ప్రజా దర్బార్లు పెట్టి ఇది పోడు భూమి ఇది మీ పట్టా అని తేల్చేస్తాం, ఆ తర్వాత ఇంచు భూమి కూడా అన్యాక్రంతం కానివ్వం, రైతు బీమా రైతు బంధు పథకాలు వచ్చేలా చూస్తాం. ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా 2014లో మేనిఫెస్టో ఆవిష్కరించింది. ముఖ్యమంత్రి గారి మాటలో చెప్పాలంటే మేనిఫెస్టో నాలుకకు రాసుకొని పడేసే కాగితం ముక్క కాదని, మేనిఫెస్టో ఒక భగవద్గీత లాంటిదని, ఒక బైబిల్ లాంటిదని, ఒక ఖురాన్ లాంటిదని చెప్పినటువంటి కేసీఆర్ గారు
ఆనాడు మానిఫెస్టో పెట్టిన అంశం అడవి ప్రాంతాల్లోని గిరిజన గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపజేస్తుంది ఇది 2014 మానిఫెస్టో 2018 ఎన్నికల మానిఫెస్టో కూడా ఈ అంశాన్ని చేర్చింది కానీ ఇప్పటివరకు ఆ దరఖాస్తు స్వీకరించింది దేవుడెరుగు కొత్తగా అటవీ భూముల్ని హక్కు పత్రాలు ఇచ్చింది దేవుడెరుగు కానీ ఉన్న భూముల మీద ప్రతి నిత్యం గిరిజనులు ఎంత రాశి రంపాలు పెడుతున్నారో ఎంత నిర్దక్షిణ్యంగా అడవి అధికారులు దౌర్జన్యం చేస్తున్నారో పిల్లలను చూడకుండా ఆడ బిడ్డలను కూడా చూడకుండా పేద వాళ్ళని కూడా చూడకుండా కర్కశంగా కర్కశంగా ఆనాటి నైజాం రాజులు కూడా ఆనాటి బ్రిటిష్ పాలకులు కూడా చేసిన పద్ధతులపట ఒక దుర్మార్గమైన పద్ధతిలో వాళ్ళ మీద దౌర్జన్యాలు వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద కేసులు వాళ్ళని జైలుకు పంపడం వాళ్ళ చేతులకి కాళ్ళకి బేణులు వేసి ఇవాల వాళ్ళని హింసిస్తున్న తీరు ప్రతి నిత్యం సభ్య సమాజం ఇలా కలిగించుకుంటుంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పే మాటలకి చేసే ఆచరణకి సంబంధం లేదని మరోసారి అలా రుజువైపోయింది అందుకే ఇవాల ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానిక